కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సెకండ్ వేవ్ కమ్ముకు వస్తుందని తెలిసినా కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదని తిట్టిపోస్తున్నాయి. మోదీ వెంటనే రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి నగేష్ కరియప్ప ఓ అడుగు ముందుకేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాడ తెలియడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న ఈ సందర్భంలో సహాయక చర్యలు చేయడం అటుంచి అమిత్ షా కనిపించకుండా పోయారంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేయడమే కాకుండా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగేష్ కరియప్ప ఫిర్యాదును స్వీకరించినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాల్సి ఉందని, సంక్షోభ పరిస్థితుల్లో నుంచి పారిపోకూడదని నాగేష్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రభుత్వం బీజేపీకి మాత్రమే కాకుండా దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండడం రాజకీయ నాయకుల కర్తవ్యం అని పేర్కొన్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.